అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ చేసినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా మమేకమై పనిచేసి రోజు దేశాన్ని మొత్తాన్ని కూడా ఒప్పించి మెప్పించి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రెండుసార్లు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈనాటి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఏదైతే బాధ్యతలు ఈ బీఆర్ఎస్ పార్టీపై ఉంచినరో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా కూడా అనేక అంశాల్లో ఈ దేశంలోనే మొదటి స్థాయిలో నిలబడి మొదటి వరుసలో నిలబడేటువంటి పరిస్థితిని ఈరోజు ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో అనేకమైనటువంటి పథకాలు రూపకల్పన జరిగింది. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక అవార్డులలో చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రానికి సాధించినటువంటి అవార్డులని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిందంటే అక్కడ ఇక్కడ ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దానికి అవన్నీ కూడా ఒక నిదర్శనం. గతంలో ఆనాడు ఉన్నటువంటి కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఆనాడు తాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఆనాడు సాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేటువంటిది ప్రజలందరూ కూడా చూసినారు. ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో గమనించారు కాబట్టి ఖచ్చితంగా మీరు మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని అదేవిధంగా మన పెద్దపల్లి నియోజకవర్గంలో దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం ద్వారా ఖచ్చితంగా మనం ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథకంలో తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడిప్పుడే ఒక స్థాయికి వచ్చినటువంటి అభివృద్ధి, ఇప్పుడే ఆ ఫలాల్ని మనం అందుకునేటువంటి స్థాయికి వచ్చినాం కాబట్టి దాన్ని ఇంకా పూర్తిగా పటిష్టం చేయాలంటే మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి ఆ నాయకత్వం బలపడ్డట్టయితే ఖచ్చితంగా మనం ఆశించినటువంటి బంగారు తెలంగాణ పూర్తి స్థాయిలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డకి కేటీఆర్ కిట్టి కేసీఆర్ కిట్టి దగ్గర నుంచి మొదలుపెట్టినట్టయితే అటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, లేకపోతే విద్యార్థులందరికీ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించి ప్రతి ఒక్క విద్యార్థి మీద దాదాపు 120,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు విద్యను అందించేటువంటి విషయంలో కావచ్చు, అటు ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి ఈరోజు ఒక రైతు కనుక చనిపోయినట్టయితే అతనికి ఇచ్చేటువంటి బీమా విషయంలో ఆ కుటుంబానికి అండగా మేము ఉన్నాం అనేటువంటి విషయంలో కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే రైతు పండించేటువంటి ప్రతి చివరి ధాన్యము గింజ వరకు కూడా ఉంటున్నటువంటి ప్రభుత్వ లక్ష్యం కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి లక్ష్యాలను ఈరోజు నెరవేరుస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈరోజు ఈ 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి కష్టానికి మరొకసారి మీరు అండగా నిలబడి వారిని ఆశీర్వదించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ కూడా మరొకసారి కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.